ముఖ్యమైనది హైదరాబాద్ లోని బేగంపేటలో ఉన్న రసూల్పురా జంక్షన్. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గారిని అడిగాం గతంలో. గతంలో కేంద్ర హోంశాఖ మంత్రులుగా పనిచేసిన వారిని కూడా అడిగాం. అది చిన్న భూమి, ఒక 4-5 ఎకరాల భూమి. అది ఇచ్చినట్టయితే అక్కడ జంక్షన్ లో కూడా చాలా కంజెషన్ రిలీఫ్ వస్తుంది, డీకంజెషన్ వస్తుంది అని చెప్పి అడిగాము. కానీ ఇంతవరకు స్పందన లేదు. కేంద్ర హోంమంత్రి గారి అపాయింట్మెంట్ కూడా అడిగాను. వారు కనుక సమయం ఇస్తే తప్పకుండా వారిని కూడా కలిసి స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో చాలా కీలకంగా ఉన్న మన రసూల్పురా జంక్షన్ సంబంధించి కేంద్ర హోంశాఖ నుంచి రావాల్సిన స్థలాన్ని కూడా అడుగుతాము. ఇటు మున్సిపల్ మినిస్టర్ గారిని, రక్షణ మంత్రి గారిని, హోంశాఖ మంత్రి గారిని, వి హావ్ రిప్రజెంటెడ్ ఓన్లీ 2 ఇష్యూస్ ప్లెయిన్. ఫస్ట్ ఈస్ బెటర్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ బై వే ఆఫ్ అడిషనల్ మెట్రో లైన్స్ అండ్ అడిషనల్ స్కైవేస్ దట్ వీ వాంట్ టు కన్స్ట్రక్ట్. రెండవది మేము అడిగింది మాకు ఈ స్కై వాక్స్ కానీ ఇతరత్రా కట్టేది కానీ వాటన్నిటి నిర్మాణానికి సహకరించమని. అదేవిధంగా ఎంపీ గారు గుర్తు చేస్తా ఉన్నారు, మనకి అటు పటాన్చెరు నుంచి ఇటు హయాత్ నగర్ దాకా మెట్రో నిర్మాణం చేయాలనుకుంటా ఉన్నాం. దానికి కూడా సహకరించమని కేంద్రాన్ని అడుగుతా ఉన్నాం. రేపు కలిసినప్పుడు అది కూడా రిప్రజెంట్ చేస్తాం. వారు స్పందిస్తే, మరి 9 ఏళ్లలో అయితే స్పందించలేదు, పైసా సాయం చేయలేదు, ఇప్పుడు స్పందించి ముందుకొస్తే సంతోషం, లేకపోతే తప్పకుండా ప్రజల ముందు వారిని ఎండగట్టి ఏ రకంగా ఈ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు తీరని అన్యాయం చేసింది, చేస్తోంది, ఈ దగా పరంపరను కొనసాగిస్తున్నదనే మాటను తప్పకుండా ప్రజల దృష్టిలో, ప్రజాక్షేత్రంలో వారిని ఎక్స్పోజ్ చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ మీరు అందరూ వచ్చినందుకు మీకు కూడా థ్యాంక్ యూ. సార్, 9 ఏళ్లుగా మీరు అడుగుతున్నా సరే ల్యాండ్ ఇవ్వట్లేదు అంటే దీన్ని సహాయం అందించండి. వీ వాంట్ టు కన్స్ట్రక్ట్ ఎలివేటెడ్ స్కైవేస్ అండ్ కారిడార్స్, స్కై కారిడార్స్, ప్లీజ్ సపోర్ట్ అస్ అని చెప్పేసి 9 ఏళ్ల నుంచి అడుగుతా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వంలోని ప్రతి ఒక్కరు పెద్దలు, ప్రధానమంత్రి గారి నుంచి మొదలు పెడితే 5 రక్షణ శాఖ మంత్రులు, ఈరోజు మళ్లీ ఒక్కసారి కేంద్ర మంత్రి, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారిని ఈరోజు కలిసి వారికి 4 విషయాలు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయడం జరిగింది. హైదరాబాద్ లాంటి పెరుగుతున్న నగరానికి కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి ఇప్పటివరకు అందిన సహాయం 0. ఏ సహాయం రాలేదు. కనీసం వరదల్లో హైదరాబాద్ అతలాకుతలమైతే కూడా 2020 సంవత్సరంలో ఒక్క పైసా సహాయం కూడా చేయలేదు. అందుకే మీరు సహాయం చేయకపోతే చేయపోయారు కానీ కనీసం అభివృద్దికి ఆటంకపరచకండి. స్కైవేస్ కి ఇన్ని రోజులు 9 ఏళ్లు పట్టింది మీకు మంజూరు ఇవ్వడానికి, ల్యాండ్ ఇవ్వడానికి, రక్షణ శాఖ ల్యాండ్ ఇవ్వడానికి. ల్యాండ్ ఫర్ ల్యాండ్ ఇస్తామని చెప్పాం. మీరు మొత్తంగా 4 రిక్వెస్ట్ వారికి ఇచ్చాను నేను. ఒకటి, మొట్టమొదటిది హైదరాబాద్ నుంచి జూబ్లీ బస్టాండ్ నుంచి మనకి రాజీవ్ రహదారి ఏదైతే ఉందో, మనకు తెలంగాణలోని, ఉత్తర తెలంగాణలోని కీలకమైన జిల్లాలు ఇటు సిద్దిపేట కావచ్చు, కరీంనగర్ కావచ్చు, పెద్దపల్లి కావచ్చు, మంచిర్యాల జిల్లా కావచ్చు, ఆసిఫాబాద్ జిల్లా దాకా మరి ఒక ముఖ్యమైన రహదారి రాజీవ్ రహదారి. ఆ మార్గంలో మాకు ఈరోజు పరిస్థితి ఏంటంటే మా ఎంపీ ప్రభాకర్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, ఎవరైనా దుబ్బాక నుంచి కానీ సిద్దిపేట నుంచి కానీ బయలుదేరి హైదరాబాద్కు వస్తే దుబ్బాక